ది మిస్టీరియస్ మ్యాన్ ఆర్ ద మ్యాన్ ఫ్రమ్ టారడ్. అసలు ఈ స్టోరీ చెప్పకపోతే టైం ట్రావెల్ అనే కాన్సెప్టే ఎండవదు. ఎందుకంటే టైం ట్రావెల్ లేదా ప్యారలల్ యూనివర్స్ని ఈ ప్రపంచం నమ్మడానికి సగ్గం కారణం ఈ ఇన్సిడెంటే అని చెప్పచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే, అది 1954 టోక్యో ఎయిర్పోర్ట్. అప్పుడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. అందులో నుండి ప్యాసింజర్స్ అందరూ దిగి పాస్పోర్ట్ చెక్కింగ్ చేయించుకొని వెళ్తున్నారు. కానీ అక్కడి చెక్కింగ్ ఆఫీసర్కి మాత్రం ఒక పాస్పోర్ట్ ఎంతో విచిత్రంగా అనిపించి ఆ పాస్పోర్ట్ చూపించిన వ్యక్తిని పక్కకి తీసుకెళ్లి విచారించాడు. ఆ తర్వాత వెంట వెంటనే ఎయిర్పోర్ట్లోని హయ్యర్ అథారిటీస్ అందరూ అతన్ని విచారించడానికి వచ్చారు. ఇంతకీ వాళ్ళంతా ఆ ప్యాసింజర్ని విచారించడానికి, ఆ పాస్పోర్ట్ చూసి షాక్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్యాసింజర్ యొక్క దేశం. ఎస్, ఆ పాస్పోర్ట్లో ఉన్నది ఏంటంటే అతను వచ్చిన దేశం టారెడ్ అని అందులో ఉంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏముంది అనేగా మీ డౌటు అక్కడికే వస్తుందా. అసలు టారెడ్ అనే దేశమే మన ప్రపంచంలో లేదు. అలాంటప్పుడు ఈ మిస్టీరియస్ మ్యాన్ ఎక్కడి నుండి వచ్చినట్టు? ఆ వ్యక్తి చూడ్డానికి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఆ పాస్పోర్ట్లో అతను ఒక టారెడ్ కంట్రీ సిటిజన్ అని కూడా ఉంది. పాస్పోర్ట్లో తప్పుగా ఏమైనా ప్రింట్ అయ్యి ఉందేమో అని అనుకుందామంటే అందులో అఫీషియల్ స్టాంప్స్, సీల్స్ కూడా వేసున్నాయి. పోనీ అది దొంగ పాస్పోర్టా అంటే కాదు, క్లియర్గా చెక్ చేశాకే అది ఒరిజినల్ పాస్పోర్టే అని అర్థమైంది. అందులోనూ ఆ పాస్పోర్ట్లో జపాన్ స్టాంప్ కూడా వేసింది. అంటే ఆల్రెడీ అతను చాలాసార్లు జపాన్ వచ్చి వెళ్ళినట్టు కూడా అది సూచిస్తుంది. ప్రింటింగ్ మిస్టేక్గా అందులో టారెడ్ అని పడి ఉంటుందేమో అని ఆ వ్యక్తిని ఆఫీసర్లు అడిగి కూడా చూశారు. కానీ ఆ వ్యక్తి చికాకు పడుతూ, ఈ పాస్పోర్ట్ ఒరిజినల్ది, ఇందులో ఎలాంటి మిస్టేక్స్ లేవు, కానీ మీరు ఎందుకని నన్ను ఇంతలా విసిగిస్తున్నారు? నేను టారెడ్ దేశస్తున్నే, ఇప్పటికీ నేను చాలాసార్లు జపాన్కి వచ్చి కూడా వెళ్ళాను, అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు మీకు ఎందుకు వస్తుంది అని రివర్స్లో వాళ్ళనే అడిగాడు. అసలు అలాంటి దేశమే ఈ ప్రపంచంలో లేదురా బాబు అని ఎంత చెప్పినా, నేను అక్కడి నుండే వచ్చానరా బాబు అని ఆ వ్యక్తి కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇలా అయితే కాదని వరల్డ్ మ్యాప్ తీసుకొచ్చి అతని ముందు పెట్టి, నీ దేశం ఎక్కడుందో చూపించయ్యా బాబు అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి స్పెయిన్కి ఫ్రాన్స్కి మధ్యలో వేలు పెట్టి, ఇక్కడే మా దేశం ఉండాలి, కానీ ఇందులో మా దేశం పేరే లేదేంటి అని అధికారులను అడిగాడు. అక్కడి అఫీషియల్స్కి కూడా ఏం చేయాలో అర్థం కాక తనని రేపు డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి నిర్ణయించుకొని ఆ రాత్రి అతన్ని ఒక హోటల్లో సేఫ్గా ఉంచారు. ఇక ఆ రాత్రి మొత్తం అతని రూమ్ చుట్టూ సెక్యూరిటీని టైట్గా ఏర్పాటు చేశారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు అతన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి తీసుకెళ్లడానికి అతన్ని పిలిచారు. కానీ ఎంత పిలిచినా అతను పలకలేదు. రూమ్ డోర్ని తెరుచుకొని లోపలికి వెళ్ళి చూస్తే అసలు అతను అక్కడ లేడు. వాళ్ళందరూ అతను అక్కడ లేనిది చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉన్న హోటల్ నుండి ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడా అని. సెక్యూరిటీ మొత్తం ఆ రాత్రంతా జాగారం చేసి మరీ అతన్ని కాపలగాశారు. మరి అలాంటప్పుడు అతను ఎలా మాయమయ్యాడా అని షాక్ అయ్యారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆఫీసర్స్ దగ్గర ఉన్న అతని పాస్పోర్టు, బ్యాగు అండ్ అతని బిలాంగింగ్స్ అన్నీ కూడా మాయమైపోయాయి. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో పోలీసులకు కూడా అస్సలు అర్థం కాలేదు. ఈ కేసుని పబ్లిక్కి తెలియకుండా వెంటనే క్లోజ్ చేసేశారు. క్లోజ్ చేసినప్పటికీ ఇది నార్మల్ కేసు కాదు, ఇది ఒక మిస్టీరియస్ కేసు, దీని గురించి ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నారు. కానీ 35 ఏళ్ల తర్వాత ఒక ఆర్టికల్లో ఈ కేసు గురించి ప్రస్తావన వచ్చింది. కానీ ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఆ వ్యక్తి ఎలా మాయమయ్యాడా అని. కానీ చాలామంది నమ్మేది ఏంటంటే, అతను ప్యారలల్ యూనివర్స్ నుండి మిస్టేక్లీ ఇక్కడికి వచ్చాడని, మళ్ళీ రాత్రికి రాత్రే తిరిగి తన యూనివర్స్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడని అంటున్నారు. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే, ఇతను మన ఫ్యూచర్ నుండి ఏర్పడిన టారెడ్ అనే దేశం నుండి టైం ట్రావెల్ చేసి కావాలనే మన పాస్ట్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని, తర్వాత మళ్ళీ తన టైం లైన్లోకి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడని చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్టో ఏది రాంగో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వింటే మాత్రం టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యి ఉండొచ్చని మీరు కూడా నమ్మొచ్చు. అదేంటంటే, మీటింగ్ హిమ్సెల్ఫ్. అది 2006, స్వీడన్. హకన్ నార్డ్విస్ట్ అనే వ్యక్తి తన ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత
వంట చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళాడు. కానీ అక్కడ వాటర్ లీకేజ్ అయ్యి ఉండడం చూసి సింక్ కింద నుండి వాటర్ లీక్ అవుతున్నాయేమో అనుకుని ఆ లీకేజ్ని సరిచేయడానికి ప్లంబింగ్ ఎక్విప్మెంట్ని తీసుకొని పైపు దగ్గరికి వెళ్ళాడు. పైపు ఎంతవరకు ఉందో చూడడానికి దాన్ని అనుసరించాడు. అలా ఆ పైప్ని ఫాలో అవుతూ ఉంటే అక్కడ విచిత్రంగా ఏదో ఒక లైటింగ్ కనపడింది. అది ఏంటో చూద్దామని ఇంట్రెస్ట్ వచ్చి అందులోకి వెళ్ళాడు. కానీ ఏమీ జరగలేదు. మళ్ళీ అతని కిచెన్లోకి వచ్చి పడ్డాడు. అదేంటి, మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఎలా పడ్డానబ్బా అని ఆశ్చర్యపోయాడు. సరేలే అనుకొని అయోమయంలోనే తన హాల్లోకి నడిచాడు. కానీ హాల్లోకి వెళ్ళి చూస్తే గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే మామూలుగా అతను తప్ప ఆ ఇంట్లో ఇంకెవ్వరూ ఉండరు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక ముసలాయన కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఇంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ ముసలాయన తనకి 70 ఏళ్ళు వస్తే ఎలా ఉంటాడో అచ్చం అలానే ఉన్నాడు. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. అతను ఎవరో కాదు, అతన్నే. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఇది ఏ సంవత్సరం అని అడిగి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది 2042. ఆ ముసలాయనతో కాసేపు మాట్లాడి మళ్ళీ కిచెన్లో నుండి ఇంతకుముందు చేసినట్లే చేసి 2006లోకి మళ్ళీ తిరిగి వచ్చేశాడు. భలే చెప్పావన్నా, నేను నమ్మడం అని మీరనొచ్చు. మీరేంటి, ప్రపంచంలో ఎవడు నమ్మడు. ఈ విషయం వాడికి కూడా తెలుసు. అందుకే అక్కడికి వెళ్ళాక ఆ వృద్ధుడితో ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నవి అవే. ఈ ఫోటోలని ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అప్పుడే ఈ విషయం ప్రపంచానికి తెలిసి వైరల్ అయ్యింది. కానీ ఇతను 2006 నుండి 2042లోకి ఎలా వెళ్ళాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. మేబీ అదొక టైం స్లిప్ అయినా అయ్యుండొచ్చు, లేదా అది ఒక వామ్హోల్ అయినా అయ్యుండొచ్చు. వామ్హోల్స్ అంటే ఏంటో తెలియకపోతే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. మన ప్రపంచంలో ఇలాంటి మిస్టరీస్ ఎన్నో ఉన్నాయి. అవి ఎలా జరుగుతున్నాయో ఎవ్వరు కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేరు. సైన్స్కి కూడా అందని పరిజ్ఞానం ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. సో మీకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ త్వరగా చేయడానికి అది హెల్ప్ అవుతుంది. అలానే ఇంతవరకు మీరు ఈ వీడియోని చూశారు అంటే మీకు నచ్చిందనేగా అర్థం. మరి నచ్చిన వీడియోని లైకో కామెంటో సబ్స్క్రైబో షేరో చేయాలిగా, చేసేయండి. ఇంతకంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.